నష్టపోతూ ఉంటారు. స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు. దీని గురించి ఒక్కడు మాట్లాడు. ఏదైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాలి, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాలి, పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాలి, పవన్ కళ్యాణ్ భార్యను తిట్టాలి. లేని భార్యను పట్టుకురండి సన్నాసులారా. క్లాస్ వార్ అని మాట్లాడతారు వైఎస్ జగన్. 118 సంవత్సరాల కృష్ణా జూట్ మిల్ ఉంది, 3000 మంది పనిచేస్తున్నారంటే దాదాపు 10,000 మంది ఆధారపడున్నారు కృష్ణా జూట్ మిల్ మీద. ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు 10,000 మంది. దానికి అనుబంధంగా ఉండే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. బిల్లు మూసేస్తే ఎవరు ఎందుకు మాట్లాడలా, ఎందుకు దాని గురించి యాజమాన్యత మాట్లాడలా, ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలా, ఎందుకు చేయలేదు? ఇంట్రెస్ట్ లేదు. మీరు ఓట్లేశారు, అందరూ అతను తిరగగానే అందరు నమ్మి ఓట్లేశారు. యువత ఓటేశారు, పెద్దలు ఓటేశారు, కార్మికులు పట్టుకొట్టాడు. ఈరోజు నేను కార్మికుల కోసం మాట్లాడుతూ ఉంటే నన్ను కూర్చొని పెద్ద మనిషి నేను క్లాస్ వారిని రిప్రజెంట్ చేస్తానంట. పేదల కడుపు కొడుతుంది జగనా నేనా మీరు చెప్పండి. ఇక్కడ ప్రతిసారి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ఏ పార్టీ ఎవరైనా సరే చాలా తెలివిగా మాట్లాడుకుంటారు. ఓట్లు చీలగొట్టేయాలి. ఉదాహరణకి ప్రతి నియోజకవర్గంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఏది అనుకూలంగా మాట్లాడితే బాగుంటుంది, ఇది తెలివితేటలు. నాకు ఆ తెలివితేటలేవు, నాకు మనసే ఉంది. మనుషులంతా నా వాళ్ళు అనుకుంటాను తప్ప ఒక కులం నాది అనుకోండి. ఏలూరులో మాల, మాదిగ, తూర్పు కాపు, రజక, కాపు, కమ్మ, క్షత్రియ, వైశ్య, యాదవ, నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, పద్మశాలి, కొప్పులు వెలమ, యాదవ, బ్రాహ్మణ, పద్మశాలి, నూర్ భాషాలు, ముస్లింలు, ఇతరులు అన్ని కలిపి ఇన్ని కులాలు. ఎవరి కాళ్ళకి ఇండివిజువల్గా ఇవ్వలేదు, ఎవరి కాళ్ళకి ఇండివిజువల్ సమస్యలు ఉన్నాయి. నేను మాట్లాడేది పెద్ద ఆసుపత్రి బాగలేకపోతే అన్ని కులాలను ఇంపాక్ట్ చేస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది, వరదలొచ్చి మునిగిపోతే అన్ని కులాలని కొడద్ది, డిగ్రీ కాలేజ్ లేకపోతే అన్ని కులాలని కొడద్ది. అందుకే విద్య, వైద్యం, ఉపాధి చాలా కీలకమైనవి. రిజర్వేషన్లు ఇస్తారా, కాపులకి రిజర్వేషన్ ఇస్తారా లేదా, ఇంకా రిజర్వేషన్లు బీసీలకి పెంచుతారా లేదా, అది తర్వాత విషయాలు. బేసిక్గా బతకడానికి విద్య, చదువుకోవాలి, ఏదైనా చదువుతే ఉపాధి కావాలి, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకోవాలి. బేసిక్, నేను వీటి కోసం ప్రయత్నం చేస్తున్నా, నేను అద్భుతాలు చేస్తానని చెప్పట్లా, కానీ విద్య, వైద్యం, ఉపాధి మటుకు నా ప్రాణం పోయే వరకు నేను మీకు అండగా ఉంటాను, వాటిని సాధించే వరకు. మీ అందరికీ చిన్నప్పుడు ఏలూరు అనగా నాకు కొళ్ళు, నాకు కొల్లేరులో లేక్ గుర్తొచ్చింది, నాకు పాట ఉండేది మాకు అలాంటి కొల్లేరు. ఎందుకంటే జనసేనది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. కొల్లేరు మీకు తెలియదు, దాని విలువ తెలియదు. 20 లక్షల పక్షులు వచ్చాయి ఒకప్పుడు, 65 రకాల మత్స్య జాతులు, చేపల జాతులు, 16 రకాల మొక్కజాతులు, వృక్ష జాతులు అన్నీ అంతరించిపోయినాయి, రావట్లా. సాల్ట్ కంటెంట్, ఉప్పు శాతం కొల్లేరు లేక్లో ఒకప్పుడు అది 3% ఉండాల్సింది, ఈరోజున 12%కి వచ్చింది. బయటికి వెళ్ళలేకపోవటం వల్ల ఆ వర్షం ముంబై మునిగిపోయి 74 గ్రామాలు మునిగిపోతాయి. కొల్లేరు విషతుల్యం అయిపోతా ఉంది. ఒక్కళ్ళు మాట్లాడరు దీని గురించి. కొల్లేరుని రక్షించుకోవటం అంటే మీ భవిష్యత్తుని రక్షించుకోవటం, మీ భవిష్యత్తుని. అలాంటి కొల్లేరుని సంరక్షించుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది.